मम्मी मम्मी कॉलेज की वेलोस्ता అలాగా वेरी नाइस वेरी नाइस మనం మళ్ళీ కలుద్దాం బై ఓ నాగ్ నాగ్ బై బై నాగ్ 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 is it నాగ్ నాగ్ ఓ నాగ్ అయ్యో కూల్ 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 అవును వాడే నాగార్జున అయితే ఏంటంట వాడా మా నాగ్ని వాడు అంటావా మీ నాగార్జున ఏ మా నాగార్జున కడా ఓకే ఎవరు నాగార్జున ఎంతలో మిస్ అయ్యాడు ఛ వాడు మిస్ అవుతాడు మిస్టర్ కదా షట్ అప్ బ్లేడీ జోక్స్ ఓ సారీ సారీ యా ఓకే ఇట్స్ ఆల్రైట్ మీరు యు మీన్ మీ మీ ఐ యామ్ వంశీ వంశీ కృష్ణ ఐ యామ్ నీలు నీలిమా మీకు నాగార్జున తెలుసా తెలుసా వాడు నా క్లోజ్ ఫ్రెండ్ అండి ఎలా అయినా రోడ్డు మీద నిలబెట్టి మాటలు ఏంటండి ఓ సారీ ఓకే మీరు నాగార్జునతో మాట్లాడాలి అంతే కదా ఓకే అయితే రెస్టారెంట్ కు వచ్చేయండి ఎక్కడ మీ ఏరియాలో ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి ఒకటే కదా అక్కడికి రండి ఓ రియల్లీ ఓకే షార్ప్ 6 o'clock డోంట్ మిస్ ఇట్ బై ఓకే బై నమస్కారం అండి గుర్తుపెట్టారా నేనండి బాబు యాదగిరిని థ్యాంక్స్ అండి బాగా గుర్తుపెట్టుకున్నారు నేను ఇక్కడ ఎందుకున్నానా భలేవాళ్ళు అండి బాబు ఇది టీ బండి పైగా మొబైల్ టీ బండి ఊరంతా తిరుగుతుంటాను నేను పైగా ప్రేమ జంటలు వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతానండి మీకు ఈ డౌట్ కాదు కానీ ఇంకో డౌట్ రావాలండి లెక్క ప్రకారం మనది బుల్లి సినిమా కదండి మరి ఇంత బుల్లి సినిమాలో అంత పెద్ద నాగార్జున ఏంటి అని డౌట్ రావాలండి వచ్చిందండి మొత్తం నాకు తెలుసండి ప్రేమ కథ కదండి వీళ్ళు ఏదో మెలికెట్టేసి ఉంటారండి నాకు తెలుసండి గ్యారంటీగా మెలికెట్టేసి ఉంటారు సరే ఆ మెలికేదో చూద్దాం నాకు చాలా ఇదిగా ఉంది పదం వెళ్ళి చూసేద్దాం ఓ పని అయిపోద్ది ఏమండి నాకు వస్తాడా 234 అదేంటి అన్నిసార్లు అడిగారు కనీసం ఐస్ క్రీమ్ అయినా ఇప్పించకుండా ఓ సారీ సారీ వెయిటర్స్ రారండి గంట నుంచి కూర్చొని కనీసం మంచినీళ్ళు కూడా తెప్పించుకోలేదు ఇదేదో బేవర్స్ బేరం అనుకుని బేరర్స్ ఎవరో రావడం మానేశారు సారీ ఎక్స్క్యూజ్ మీ ఓకే ఎక్స్క్యూజ్ మీ 2 ఫ్రూట్ సలాడ్ ఓకే మేడం ఏమండి నాకు వస్తాడా ఎలాగూ మీరు అడగబోయేది ఇదే కదా అందుకే నేనే అడిగా థ్యాంక్ యూ వెల్కమ్ సార్ హావ్ ఇట్ యా థ్యాంక్ యూ వాడి గురించి వరి అవ్వకండి వాడిని ఇక్కడ పిలిపించే పూచి నాది ఓకే కమ్ ఆన్ ఇలా ఎంతసేపు కూర్చుంటా చెప్పు ఏదైనా మాట్లాడచ్చు కదా లాభం లేదు నీళ్ళు వాడు ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నట్టున్నాడు రేపు ఎట్టి పరిస్థితిలో వాడితో నీకు బొటానికల్ గార్డెన్లో మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఓకే ఓకే బాయ్ సారీ నీళ్ళు తప్పంతా నాది దేనికి ఈరోజు నాగార్జున రాలేదు కదా పోనీలే వంశీ ఏంటి ఈరోజు స్మార్ట్గా ఉన్నా అంటే రోజు చండాలంగా ఉంటానా అది కాదు నాగార్జున అంతా స్మార్ట్గా ఉన్నావు పిచ్చి నీళ్ళు అసలు నాగార్జున్కి బ్యూటీ టిప్స్ మేకప్ టెక్నిక్స్ చెప్పిందే నేను ఏంటి నమ్మలేదా ఓకే ఇప్పుడు వస్తాడుగా అడుగు అంతెందుకు వాళ్ళ నాన్న నేను బాగా క్లోజ్ వాళ్ళ నాన్న పాన్ షాప్ పెట్టుకున్నప్పుడు రోజు 4-5 కిలీలు నాకు ఫ్రీగా ఇచ్చేవాడు తెలుసా అక్కి నేనేమిటి పాన్ షాప్ ఏంటి మతుండే మాట్లాడుతున్నావా ఈ డూప్లికేట్ గడ్ ఫాదర్కి మనకు రిలేషన్ చెప్పేస్తానేటి నువ్వు అలా అనుకున్నావా కాదు కాదు ఒక సినిమాలో అక్కి నేను పాన్ షాప్ ఓనర్గా వేస్తే నేను కస్టమర్గా వేసా మా ఇద్దరికి అంత క్లోజ్ అన్నమాట నువ్వు నువ్వు నటిస్తావా నేను రోజు చేసేది అదేగా అదే అదే రోజు ప్రాక్టీస్ చేస్తుంటాం కదా ఏ అక్కి నేను చిరంజీవి బతిమాలితే వాళ్ళ కోసం సరదాగా 1-2 సీన్లు చేస్తుంటాను అంతే వాళ్ళు చనిపించుకోకుండా నీకు నీకు చిరంజీవి కూడా తెలుసా తెలుసు ఏంటి చీప్ గా వి ఆర్ వెరీ వెరీ క్లోజ్ You are really great. One sec. Oh, you hear me? Phone. Huh? Hello. ఏంట్రా నువ్వు నీ ఫ్యాన్ వెయిటింగ్ లో పెట్టి నువ్వు షూటింగ్ లో బిజీగా ఉన్నావు. చాలా దూరంలో ఉన్నానరా. ఐ డోంట్ లైక్ ఇట్. వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. ఇలా అయితే నీ ఫ్రెండ్షిప్ కట్ చేస్తాను, ఆలోచించుకో, నీకే నష్టం. ఐ యామ్ సారీ. ఫీల్ అవుతాను చెప్పాను కదా. ఇదేరా నీతో వచ్చింది, తెగ బతిమాలతావు. తనకి ఫోన్ ఇవ్వు. ఉండరా, ఫోన్ ఇస్తున్నాను, సారీ చెప్పుకో. హలో, నేను తెలుసు నువ్వు నీలువి. నా గురించి మీకు తెలుసా? మొత్తం తెలుసు గానీ వెరీ సారీ నీలు. సార్ మీరు అలా అనకూడదు. మరి అనుకుంటే వాడు తంతానన్నాడే. ఎవరు? అబ్బే ఎవరు లేరు. పోన్లే నీలు, ఏదో మూడ్లో అనేశాను, వదిలే. అయినా నేను ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేను. నా పక్కన చిరంజీవి, వెంకటేష్ ఉన్నారు. మేము ముగ్గురం కలిసి టీ తాగుతున్నాం. ఓకే? రియల్లీ? యా. వాడు నీకు చెప్పలేదా? లేదే. లేదు, వాడు ఇప్పుడే చెప్పాడు చూడు, నేను చిరు సినిమాలో నటిస్తున్నానని. అది మీకెలా తెలుసు? ఎలా అంటావేంటి నీలు, వాడు నేను ఒక్కటే. వాడేం చెప్పినా నాకు వినిపిస్తుంది. అంతేకాదు వాడెక్కడున్నా నాకు కనిపిస్తాడు కూడా. అదేంటి సార్ ఈ పల్లి ఏంటి? ఇంతకీ మీరెక్కడున్నారు? నువ్వంత సడన్ గా అడిగితే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను, కాస్త ఆలోచించుకొని. అదేంటి సార్? ఏం లేదు నీలు, ఓ కుర్రాడు వేషం కోసం వస్తే మా వెంకీ వాడికి యాక్టింగ్ నేర్పిస్తున్నాడు. అయినా అది వదిలే, మా వంశీ నీకు కరెక్ట్ జోడి. కంటిన్యూ చేయి, మీకు నా సపోర్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేను ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాను, మీరు ఆయనతో చెప్పండి. ఓకే, కంగ్రాట్స్. నేను వాడికి చెప్తాను. వాడికోసారి ఫోన్. వంశీ నీకు గుడ్ న్యూస్. ఏంట్రా నీ సోది, నీకు ఇంకా షూటింగ్ ప్యాకప్ అవ్వలేదా? వంశీ నాకు ఇంకో 1000 ఇస్తే నీకు గుడ్ న్యూస్ చెప్తా. ఏంట్రా 1000 అంటే వేసేస్తావా? ఎంత చిరంజీవి అయితే మాత్రం మనకి ఈక్వల్ క్యారెక్టర్ లేకపోతే మన ఇమేజ్ ఏమవుతుంది? సినిమా ఫ్లాప్ అవుదా? ఏంట్రా నువ్వు అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు. 1000 ఏంట్రా ఎప్పుడు అదే గోలా? తర్వాత మాట్లాడతానులే. అరే ఎప్పుడు అంతే కదా, తర్వాత మాట్లాడతాను. అరే చెప్పేది నీకే, పెట్టాయి ఫోను, పెట్టాయి. చిరంజీవి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందంట, 1000 చెప్తే అర్థం చేసుకోరు. ఏం చేయమంటారు చెప్పు? వంశీ ఇంకా రాడేంట్రా? నేను వెళ్ళాలి భయ్యా. ఒరిజినల్ కొంటే ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావు. వెళ్ళు. వద్దానేంటి? అదే వంశీ రాని ఆ తర్వాత వెళ్ళిపోతాను. రాని అంటే నేను ఏమైనా ఆపానేంటి? నా వల్ల కాదు బాబోయ్. అది నీకు అదే బెస్ట్. సైలెంట్గా ఉండు. అడుగు వంశీ వస్తున్నాడు, అనవసరంగా తిట్లు తినుకో. అందుకే నేను రానంటాను. పని చేయించుకుంటారు. తప్పురా, వాడికి మనం కొంచెం వాల్యూ ఇవ్వాలి కదా. ఇదిగోరా. ఏంటి భయ్యా మరి 1000? రే మేము నాగార్జున సినిమా 50 రూపాయలు చూస్తాం. నీ రేంజ్కి ఈ 1000 ఎక్కువ. అంటే అది ఇది ఒకటేనా? నాగార్జున నాలాగా మీరు చెప్పిన చోటుకల్లా వచ్చేస్తాడా ఏంటి? నాగార్జున వస్తే నువ్వెందుకురా? కాబట్టి ఇచ్చింది పుచ్చుకొని వచ్చింది ఆయన చెక్కేయి. కొట్టాను కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలరా, గురువులు అదర కొట్టేశాడు. ఓ జంటను కలిపాడు కదా. రే ఈ వాచ్ బాలుగాడిది, ఇలాగి తీరాతి ఇస్తున్నాను. రే వంశీ 11 గంటకల్లా మస్తాన్ గడికి కారు ఇచ్చాలి. ఒక్క నిమిషం లేట్ అయినా 1000 ఎక్స్ట్రా తీసుకుంటాడు. అమ్మో ఇక 10 నిమిషాలు రే. నువ్వు ఎక్కడికి? అటే. అదే ఎటు? అటే. రే మేము ఇటు. మస్తాన్ గాడి ఇట్టే కదా. అదేటైతే నీకెందుకు, మేము ఇటు వెళ్తాం. ఎటు? అటే. మరి ఇందాక ఇటు అన్నావు, మరేం చేయను. మీరు అటే అన్నారు కదా, నేను అటే వస్తా. మేము అన్నావా? రే నువ్వేమన్నా అన్నావా? లేదే, మేము అటే వెళ్తున్నాం. నేను అటే వస్తా. పదండి. ఏట్రా అటంటావు ఇటంటావు, ఏదో ఒక వైపు వెళ్ళరా, మేము వైపు వెళ్తాం. అన్న నడిచొస్తే మాసురా. తప్పుగా నాకు తెలుసు భయ్యా. తెలుసు కదా మరి చెప్పే. ఇలాగే స్పెక్స్ రాంబాబు గడికి ఇవ్వాలి. స్పెక్సా తీరా బాబు, ప్రతిదానికి కంగారే. గ్లామర్ బొద్ది మాకు. తీసుకా. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఇంకా ఇక్కడే ఉంటే లోపల అండర్ వేర్ కూడా దొబ్బుతారు. తెలుసు కదా, లాయించే మరి. కనీసం ప్యాంటు అన్న చేరుతాం ఇంటికి. వెళ్ళవమ్మా, వెళ్ళు. వెళ్ళరా కనీసం. వాడు పెద్ద జోకర్ సుధా. మంచి జోక్ మిస్ అయ్యావ్. తనదే నీకు మంచి జోక్ చూపిస్తాను. పద. మేము కూర్చున్నాం కదా, మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నువ్వే డిస్టర్బెన్స్. నువ్వు కూడా రారా, పద. కమ్ ఆన్ వంశీ, కమ్ ఆన్. కొడకలాగా మధ్యలో వచ్చింది. అర్థం చేసుకోరా శివ, నువ్వు ఎప్పుడు డబ్బులు అంటే ఎలా, నువ్వు ఎప్పుడు ఫ్రీ అంటే ఎలా. ఒరేయ్ నీకు తెలుసు కదా శివ, ఆ నీళ్ళుని పడగొట్టడానికి ఆ మస్తాన్ గడి దగ్గరికి వెళ్ళి కారు అద్దెకు తీసుకొచ్చాం. ఆ సూటు బూటు అద్దెకు తీసుకురావడానికి మా దోలు తీరింది, తడిసి మోపుడైంది. ఇంకా నీకేం ఇవ్వాలరా? అవును, ఆళ్ళకైతే అడిగినట్టు ఇస్తారు. రే శివ, అర్థం చేసుకోరా, అసలే టైట్గా ఉంది. నువ్వు కూడా ఇప్పుడు అడిగితే ఎలా? ఇప్పుడు కాదు కానీ తర్వాత చూద్దాంలే. మరోసారా? వామ్మో, నేను ఈ ఆటలు ఆడలేను, నన్ను వదిలేయండి. రే అర్థం చేసుకోరా నాన్న. సర్లే, ఎప్పుడు ఇదే గొడవ. కంగ్రాట్స్ రా, మీ సెల్ ఫోన్ లో వాయిస్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. యు చీట్, నన్ను ఇంత మోసం చేస్తావా? సారీ నీలు, అది కాదు. ఏది కాదురా? నీలు, వీళ్ళ గెటప్లు సెటప్లు చాలా ఉన్నాయి, పెళ్ళయ్యాక నీకే తెలుస్తుంది. ఇంకా పెళ్ళా? దానికంటే సూసైడ్ బెటర్. తప్పు నీలు, వాడు ఆడింది నాటకమైనా నిన్ను ప్రేమించింది నిజం. సారీ సారీ నీలు, ఇదంతా నీకోసమే. నువ్వు వాడికి దక్కకపోతే వాడు మాకు దక్కడని ఇదంతా మేమే ప్లాన్ చేసాం నీలు. యాక్చువల్లీ తప్పంతా మాదే నీలు. సారీ నీలు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ప్లీజ్. నో, నేను ఒప్పుకోను. ఇక no sorry, no please. You not you. Sorry sweetie. Okay okay, chalo ek party hai. Ammaya, final ga ee pram ka success andi. Sadi cheher mottam meda naaku back tension vachesindi babu, em avutho ani elaagaithe sadhin chesaru. Sare edo saradaga aata paata aadukuntaru, madhilo nenu endukandi, mari nenu veltanandi. మళ్ళీ ఇంకో ప్రేమ జంట ఎత్తుకోవాలి కదండి. అంటే కుర్రోడు కదండి, సరదాగా ఆడతా పాడుకుంటారు. కావాలంటే మీరు కూడా సిందేసుకోండి, వేసుకోండి.